కేసీఆర్, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, మాయావతి, ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఒక్కరూ కేవలం కేసీఆర్ గారిని దత్తరించాలి. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఒక్క కేసీఆర్ కొరకు ఇంతమంది, ఒక్క కేసీఆర్ మంది ఇంతమంది ఈ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ గారిని ఎందుకు దత్తరించాలి? దేని కొరకు? మైనార్టీలకు ఏ విధమైన సౌకర్యాలు చేశారో, ఇప్పుడు మైనార్టీలకు 2,000 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. అదే భారతదేశంలో మొత్తం టోటల్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ 2,000, కేవలం తెలంగాణ ప్రభుత్వం మైనార్టీస్ కొరకు 2,000 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. ఈ విధంగా బడ్జెట్ ఇచ్చి వాళ్ళు సౌకర్యాలు కల్పించినందుకు వీళ్ళని గద్దించాలన్నా, లేకపోతే 206 రెసిడెన్షియల్ గురుకుల్ మైనార్టీ గురుకుల్ స్కూల్ స్థాపించారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమం ఇది. ఈ స్కూళ్లలో పేద బిడ్డలు వాళ్లకు హాస్టల్ సౌకర్యాలు, భోజన సౌకర్యాలు, వాళ్లకు సన్న బియ్యము, కోడిగుడ్డు, చికెను ఈ విధంగా వాళ్లకు ఖర్చు చేసుకుంటూ వాళ్లకు ఒక 604 కోట్ల బడ్జెట్ ఇచ్చి వాళ్ళకు ఆ విధంగా సౌకర్యాలు కల్పించి వాళ్లకు చదివిస్తున్నారు. ఇవి దీనితోనే ఒక 50,000 పైన మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. దాని కొరకు ఏం వీళ్ళు గద్దించారా? లేకపోతే షాదీ ముబారక్ స్కీమ్ ఇవాళ పేదింటి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కాని పరిస్థితి. ఒక్కొక్క ఇంట్లో చాలా మంది 30, 35, 40 ఏళ్ళలో ఉన్న ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు పెళ్లి చేయని పరిస్థితి. ఆ దీన పరిస్థితులలో చాలా మంది అమ్మాయిలు కానీ కొంతమంది అరబ్ షేకులు వాళ్ళ యొక్క పైసలు వాళ్ళు వరడ పడి మా దుబాయ్కి ఈ విధంగా పోయే పరిస్థితులలో ఒక కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా ఆదుకొని 116,000 రూపాయల ఒక గిఫ్ట్ ఇచ్చుకుంటా వాళ్ళు పెళ్లిళ్ళు జరుపుతున్నారు. ఆడపిల్లలకు ఈ విధంగా పెళ్లిళ్ళు అవుతున్నాయి. దీని కొరకు కత్తిరించానా? లేకపోయిందంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కు వాళ్ళు ఫారెన్కి పోవాలి. ఫారెన్ కొరకు పోవాలంటే వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకు ఒక స్కీమ్ పెట్టాడు. ఆ స్కీమ్ కింద వాళ్ళకు 20 లక్షల రూపాయల దాకా దాన్ని నాన్ రిఫండబుల్ అమౌంట్ ఇస్తున్నారు 20 లక్షలు. ఆ విధంగా కూడా ఒక 1,222 మంది స్టూడెంట్స్ లబ్ధి పొందినారు. దాన్ని కొరకు కత్తిరించాలా? ఇంకపోతే ఇప్పుడు మా డెలివరీ ఉమెన్స్కు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. ఇంకోటి ముందు కూడా ఇప్పుడు ఒక సబ్ ప్లాన్ కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం గత 30 సంవత్సరాలుగా వాళ్లకు రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఉంది, రాజేంద్ర సచార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ముస్లింలు ఏ దినావస్థితిలో బతుకుతున్నారు? వాళ్ళ బతుకుతురు లేనిది. మెకానిక్ షాపులలో కానీ, రిక్షాలో కానీ, డాంగా ఈ విధంగా వాళ్ళు బతుకుతున్నారని క్లియర్గా రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ రిపోర్ట్ను అమలు పరచకుండా 30 సంవత్సరాలు వాళ్ళు తొక్కిపెట్టి ఈ రోజు వాళ్ళు కేసీఆర్ మీద మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళ మైనార్టీస్ కొడుకు ఈ విధంగా సబ్ ప్లాన్ కూడా వీళ్ళు 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మోదీతో సంసారం చేసి రాజ్యం వెళ్ళి ఈ రోజు ఆయన సెక్యులరిజం గురించి మాట్లాడతారు. సెక్యులరిజం అంటే ఏది? దానికి అర్థమైనకు తెలిసిన అసలు ఇన్ని రోజుల పాటు ఎందుకు మాట్లాడలేదు? డిమాండ్టేషన్ కానీ, జిఎస్టీ కానీ చేసినప్పుడు నువ్వు మోదీ మంచి ప్రధానమంత్రి, దేశంలోనే ఇంతవరకు ఏ ప్రధానమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు చేశాడు అని నువ్వు బాగా పొగిడి ఈ రోజు మోదీ గురించి మాట్లాడుతున్నావు. అప్పుడేం పోయింది? తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిస్ అయ్యారు. కేసీఆర్ గారికి ఎన్టీఆర్ఏ, కేసీఆర్ ప్రభుత్వం రావాలి. పర్టికులర్ మైనార్టీస్ చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఏకైక ముఖ్యమంత్రి మజ్లిస్ పార్టీ నా యొక్క మిత్రపక్షం అని కరాఖండి చెప్పిన వ్యక్తి ఇదే. కాంగ్రెస్ గత సంవత్సరాలలో ముందు మాట్లాడకుండా రాత్రి వీళ్ళు పోయి అక్కడ మన ఎంఐఎం ఆఫీసులకు కానీ పోయి కలిసేవారు. రాత్రి ఎవరు చూస్తారో చూడదాన్ని. కానీ ఈ కేసీఆర్ గారు కాదు, నా మిత్రపక్షం అని కరాఖండి చెప్పిన వ్యక్తి అటువంటి. ఈ విధంగా కేసీఆర్ ప్లాన్స్ నడుస్తున్నాయి. రాత్రిలో పోయి దారుస్సలాం అనే ఎంఐఎం ఆఫీసులు పోయి కలిసేవారు ఎవరు చూడకుండా. కానీ ఈయన ఓపెన్ డ్యాన్స్ చెప్పారు వీళ్ళు మజ్లిస్ పార్టీ మా మిత్రపక్షం అని. ఈ విధంగా ఈ చేస్తున్న వ్యక్తిని మీరందరూ ఒక ఏకదాటి మీద దాడి చేసుకుంటా, తిరుగుకుంటా, ప్రజలను మభ్య పెట్టుకుంటా దాన్ని చేయండి. ఇంతవరకు ఇన్ని ఏళ్ళ బట్టి మీరు ఎందుకు చేయలేదు? ఇతో చేస్తున్నప్పుడు మీకేం కష్టం? కాబట్టి అందరూ డిసైడ్ అయ్యారు కంపల్సరీ మెజార్టీ 100 పైన సీట్లు వస్తాయి. మైనార్టీస్ టోటల్ తెలంగాణలో ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యారు. ప్రతి ఒక్క జమాత్ ఇస్లామీ మొట్టమొదటి ప్రకటించింది ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయమని. అదేవిధంగా అయల సున్నల్ జమాత్, తబ్లిక్ జమాత్, అయల హదీస్ ఈ విధంగా ప్రతి జమాత్లు కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సమర్థించుకున్నాయి. కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, గెలుస్తారు. ఇక్కడ వరంగల్ ప్రజలు కూడా నన్నపల్లి నరేందర్ గెలిపించాలని డిసైడ్ అయ్యారు. తప్పకుండా గెలిపిస్తారు. అతనికి 50,000 పైన మెజార్టీ రాబోతున్నది. అతను తప్పకుండా గెలుస్తారని మేము కోరుకుంటున్నాం.
మీటింగ్ వేరే వాళ్ళు.